ఇక నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 195వ రోజుకు చేరుకుంది। ఏలూరు జిల్లా నూజివీడులో ఈ రోజు 20 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర కొనసాగనుంది। యువగలం పాదయాత్రకు ప్రజలు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు। మరోవైపు ఈ రోజు లోకేష్ పెళ్లి రోజు కూడా కావడంతో నారా బ్రాహ్మణి కుటుంబ సభ్యులు పాదయాత్ర వద్దకు చేరుకున్నారు। इक लोकेश युवगलं पादयात्र 195వ रोजुकु चेरुकुंदी। లోకేష్ చేస్తున్న పాదయాత్రకు జనాలు అడుగడుగున ఘన స్వాగతం పలుకుతున్నారు। అంతే కాకుండా ఈ రోజు లోకేష్ పెళ్లి రోజు కూడా కావటంతో మరింత విశేష స్పందన లభిస్తోంది। ఇప్పటికే లోకేష్ కుటుంబ సభ్యులు కూడా చేరుకునే అవకాశం మనకి తెలుస్తోంది। అయితే దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు। రాజ్ కుమార్ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాం లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగుతోంది, దీనికి సంబంధించి ప్రజలంతా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు। అంతేకాదు ఈ రోజు లోకేష్ యొక్క పెళ్లి రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం। సో దీని బట్టి నారా బ్రాహ్మణి మిగతా కుటుంబ సభ్యులు కూడా చేరుకునే అవకాశం ఉంది। సో పెళ్లి రోజు వేడుకకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనే అవకాశం ఏమన్నా కనిపిస్తోందా? మిగతా వివరాలు ఎలా ఉన్నాయి? అయితే గుడ్ మార్నింగ్ జమీమా, నారా లోకేష్ చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర నూజివీడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది। ఈరోజు 195 రోజు సుమారుగా ఏదైతే 20 కిలోమీటర్ల మేర ఈరోజు ఇక పాదయాత్ర విజయవంతంగా కొనసాగేటువంటి పరిస్థితి కనబడుతుంది। ఈరోజు నారా లోకేష్ వివాహ వేడుక కూడా కావడంతో ఆ నారా లోకేష్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు। నారా బ్రాహ్మణితో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి, ఇక్కడికి అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు। మరి కొద్దిసేపట్లోనే నారా లోకేష్ పాదయాత్ర అయితే ప్రారంభంగా నుండి అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు। దీనికి సంబంధించి కూడా నూజివీడు నియోజకవర్గంలో నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరవుతున్నారు। అయితే నారా లోకేష్ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా ఘన స్వాగతం పలుకుతా ఉన్నారు। అశేష జన ప్రవాహం మధ్య నారా లోకేష్ యువగలం పాదయాత్ర అయితే విజయవంతంగా సాగుతుంది। అసలు పాదయాత్రకు సంబంధించినటువంటి విశేషాలన్నీ కూడా మనతో మాట్లాడడానికి నుజుడు సీనియర్ నాయకులందరూ కూడా మనతో కాపా శ్రీనివాసరావు మనతో ఉన్నారు। సార్ చెప్పండి, యువగలం పాదయాత్ర ఏ విధంగా సాగుతుంది నుజుడు నియోజకవర్గం? ఈరోజు 195వ రోజు పాదయాత్ర మొదలవుతా ఉంది। 195 రోజుల నుంచి జనవరి 27 తారీఖు కొప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలుపెట్టినటువంటి నారా లోకేష్ గారు, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం చేసే అరాచక పరిపాలన మీద ప్రజలు ఈరోజు ఏదైతే మరి మా నారా లోకేష్ గారు ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మా నూజివీడు నియోజకవర్గంలో ప్రవేశించారు। మరి మీరు చూస్తూ ఉన్నారు నూజివీడు పట్టణంలో ఏనాడు కని విని వెరుగని రీతిలో మా నారా లోకేష్ గారికి మరి బ్రహ్మాండమైన స్వాగతం కూడా ప్రజలందరూ కూడా పలకటం జరిగింది। ఈరోజు 195 రోజు పోతిరెడ్డిపల్లి గ్రామం విడిది దగ్గర మరి ఆయన 16వ మ్యారేజ్ డే కూడా ఇక్కడ జరుపుకోవడం జరిగింది బ్రాహ్మణి గారి సమక్షంలో, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అందరి సమక్షంలో కూడా జరుగుతూ ఉంది। ఈరోజు ఇంకొక 4 కిలోమీటర్లు రీచ్ అయితే 2600 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్నటువంటి ఘనత నారా లోకేష్ గారికి దక్కుతూ ఉంది। మరి ఏదైనా ఎన్నో ప్రభుత్వం ఎన్నో ఆటంకులు ఎన్నో ఇబ్బందులు కల్పించినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసేటటువంటి దోపిడీ విధానాన్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద పెడుతున్నటువంటి అక్రమ కేసులను కూడా మరి కార్యకర్తలు ధైర్యం కల్పించుకుంటూ మరి ఈరోజు పాదయాత్ర కొనసాగుతూ ఉంది। ఏదేమైనప్పుడు కూడా ఈరోజు రేపు రాబోయే ఎన్నికల్లో నారా లోకేష్ గారు ఏదైతే 400 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుని భారతదేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా లేనటువంటి సాహసం ఈరోజు 195 రోజుల్లో 2600 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసినటువంటి నాయకుడు నారా లోకేష్ గారు, ఆయన ఎంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈరోజు ఈ 4.5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమైతే రైతుల్ని, రైతు కూలీలని, కార్మికుల్ని, నిరుద్యోగుల్ని అందరినీ కూడా ఏ విధమైనటువంటి మరి ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు అన్నింటి కూడా ఆయనకు చెప్పుకుంటూ ఆయనకి ఆయనతో మరి అందరూ కూడా తన బాధలు చెప్పుకుంటూ ఆయనతో పాటు ఆయన అడుగులు అడిగేస్తూ మాకు బ్రహ్మాండమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు। గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, ఎట్లా ఉంది ఆ పాదయాత్రకి, ఈ యొక్క పాదయాత్రకి స్పందన ఏ విధంగా ఉంది, ప్రజలు ఏం గమనిస్తున్నారు, అసలు లోకేష్ పాదయాత్ర ద్వారా ఏం మాట్లాడుతున్నారు ప్రజలు? అసలు లోకేష్ సార్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, షడ్మిర గారు పాదయాత్ర చేశారు, కానీ నారా లోకేష్ గారు పాదయాత్ర చాలా డిఫరెంట్గా ఏదైతే ఒక ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే సమస్యలు ఉన్నాయో, రైతులు కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి,
మరి నిరుద్యోగులు కానివ్వండి, మరి అట్లాగే కార్మికులు కానివ్వండి, అందరూ కూడా అన్ని సమస్యలను కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో అందరితో కూర్చొని చర్చా వేదిక తీసుకుని ఎక్కడికక్కడికి మైనారిటీసు ఎస్సీలు బీసీలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అందరూ కూడా చక్కగా వివరంగా వివరించుకుంటూ అధికారంలోకి వచ్చినాక ఏమైతే మేము చేస్తామనే దాని మీద ప్రతి ఒక్కళ్ళను కూడా మమేకం చేస్తూ నడుస్తూ ఉన్నారు ఈరోజు. అయితే నిన్న ఒక ఘటన చూసాం, వైసీపీ కవింపు చర్యలు పాల్పడుతుంది ఇక్కడ, ఏంటండి లోకేష్ కానీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ స్థానికంగా బలంగా ఉంది కాబట్టి ఇటువంటి చర్యలు పాల్పడుతుంది అనుకోవచ్చు? ఈరోజు నారా లోకేష్ గారికి వస్తున్నటువంటి ప్రజాదారణను చూసి ఓచుకోలేక కొన్ని కుక్కలు ఈరోజు అలాంటి చిల్లర పనులు చేస్తూ ఉన్నాయి, దాన్ని మేము ధీటుగా ఎదుర్కొంటా ఉన్నాం. తెలుగుదేశం పార్టీని కాదు నారా లోకేష్ గారు మీరు కనీసం టచ్ కూడా చేయలేరు అనేది మేము తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ప్రతిపక్ష నాయకుడికి మా బాధ్యత ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు ఏమైతే భరోసా కల్పించుకుంటూ వెళ్ళాల్సిన ప్రతిపక్ష పార్టీకి ఏదైతే ప్రజల కోసం పాదయాత్ర చేస్తే రక్షణ కల్పించాల్సినటువంటి మరి ప్రభుత్వం అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా నలుగురు రౌడీలను తాగబోపించి జెండాలు పట్టుకుని కర్రలు పట్టుకుని రాళ్లు పట్టుకుని కాన్వాయ్ మీద ఇసురుతూ ఉండి విసుగులుపుతున్నారంటే అది దాని పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి తీసుకోవాలి, లోకల్ ఎమ్మెల్యే గారు తీసుకోవాలి. నిన్న కూడా ఎక్కడ ఫ్లెక్సీలు నీ ఫ్లెక్సీలు భయపడి ఇలా ప్రజలు ఎవరు లేరు, నీ ఫ్లెక్సీలు చూడంగానే ఒరిగిపోయేది ఎవరు లేడు, నీ ఫ్లెక్సీలు కాదు నువ్వు నీ నిలువెత్త ధనం పోసినా కానీ నీ ముఖమేంగ చూసే పరిస్థితి జనం లేరు. మా పాదయాత్రలో ఈరోజు చూస్తున్నటువంటి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు పాదయాత్ర జరుగుతూ ఉంది. లోకేష్ గారిని కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తను కూడా టచ్ చేయలేరు అనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. అయితే యువతకి అనేకమైనటువంటి హామీలు ఇచ్చారు, హామీలన్నీ కూడా నిలబెట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈరోజు లోకేష్ యువగాలం పాదయాత్రతో ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ప్రజలందరికీ, అదే విధంగా ముఖ్యంగా యువతకి ఒక యువగాలం ద్వారా ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు యువతకి? సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఏదైతే ఉన్న కంపెనీలన్నీ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మా నూజివీడు నియోజకవర్గం పక్కనున్న వాటి మల్లవల్లి గ్రామంలో కనీసం 1600 ఇండస్ట్రీ ఏరియాలు తీసుకొచ్చి లక్షల మంది ఉపాధి కల్పించాలని చూస్తే కనీసం ఒక ఇండస్ట్రీ లేదు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదు, నిరుద్యోగం పెరిగిపోయి ఈరోజు నిరుద్యోగులతో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మేమేమైతే అధికారంలోకి వచ్చినాక కంపెనీలు తీసుకురావాలి, అట్లాగే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటి కూడా తీసుకొచ్చి ప్రజలందరూ కూడా ఉపాధి కల్పించాలనే దాని మీద కూడా మేము ఈరోజు మన లోకేష్ గారు స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నారు. మేడం మీరు చెప్పండి, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క యువగాలం పాదయాత్రలో చేరుకుంటున్నారు, ఎట్లా వచ్చు ఎటువంటి భరోసా ఇస్తున్నారు లోకేష్? యువతకి ఎప్పుడూ కూడా, యువతకే కాదు మహిళలకు కూడా తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ పెద్దపీట వేస్తుందండి. మహిళలకి 33% రిజర్వేషన్ అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రంగా అది ఆమోదించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసాం. అలాగే రాబోయే తరంలో మరి జగన్మోహన్ రెడ్డిలాగా చేపల మార్కెట్టు మాంసం మార్కెట్టు కాకుండా యువతకి చెప్పుకోదగ్గేటువంటి ఉద్యోగాలు లభించే విధంగా ఆయన యొక్క కృషి చేస్తా అన్నారు. నిన్న మేము నూజివీడు టౌన్లో జరిగినట్టు దాంట్లో మా నూజివీడు సమస్యలను క్రోడీకరిస్తూ ఒక మెమరాండం సబ్మిట్ చేశాము. అలా జగన్ చేసినటువంటి పాదయాత్రలో నేను రాగానే చేస్తాను అన్న సాధ్యాసాధ్యాలను చూసుకుని ప్రతీదీ అమలయ్యే విధంగా చేస్తాను అన్నారు. అంటే గాలికి కొట్టుకుపోయే మాట కాకుండా శాసనంలా ఉండేలాగా చేస్తాననేటువంటి భరోసా వచ్చింది మాకు. అలా నూజివీడు ఎప్పటి నుంచో అభివృద్ధికి నోచుకోనటువంటి ఆమడ దూరంలో ఆగిపోయింది, నూజివీడు అభివృద్ధికి ఆమడ దూరంలో ఆగిపోయింది. ఆ ఆమడ దూరంలో ఆగిపోయినటువంటి ఈ నూజివీడు అభివృద్ధిని ప్రగతి పదంలో పెట్టి నూజివీడు అభివృద్ధి వైపు మార్గంగా చేసేటట్టుగా రేపు మా తరం అయిపోతుంది, మా తర్వాత తరాలు మా పిల్లలు వాళ్ళ పిల్లల తరాలు కూడా అభివృద్ధి చెందే విధంగా ఉండే విధంగా వాళ్ళ యొక్క ఎజెండా అనేది ఉండబోతుందని మేము చాలా గట్టిగా అన్నాం. మహిళలే కాదు యువతలు యువకులు కూడా చంద్రబాబు ప్రభుత్వానికి లోకేష్ గారి ప్రభుత్వానికి ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతిదీ ఎన్ని కవ్వింపు చర్యలు చేసినా కానీ వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టింది, అందుకే అది తట్టుకోలేక ఇలాంటి కవ్వింపు చర్యలన్నీ చేసి లోకేష్ పాదయాత్ర ఆపాలనుకుంటున్నారు. మహామహా జగన్ లాంటి వాళ్లే లోకేష్ పాదయాత్ర ఆపాలనుకున్నారు, ఆపలేకపోయారు. ఈ లోకల్ లీడర్స్ ఏమాత్రం కవ్వింపు చర్యలు చేసి ఆపగలుగుతారు? అది ఒక మహాశక్తి, ఎవరో ఆపగలగలేనటువంటి మహాశక్తి. ఈ మహాశక్తిని ఎదుర్కోవడానికి వాళ్ళు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఖచ్చితంగా 2024లో నూజివీడులో పాగా మాదే, ఆంధ్రప్రదేశ్లో కూడా పాగా మాదే. ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 10 సంవత్సరాలు వెనకబడిపోయామో, ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకొక 10 సంవత్సరాలు వెనకబడిపోయాం. ఆ 20 సంవత్సరాల అభివృద్ధిని రిటర్న్ గిఫ్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవ్వబోతుంది. గెట్ రెడీ ఫర్ దట్ ఎవ్రీవన్ అండ్ వీ ఆల్ సపోర్ట్ టీడీపీ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. అది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనతో కొంతమంది నాయకులు ఉన్నారు సార్, చెప్పండి అసలు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఏం చెప్తున్నారు లోకేష్ గారు, ఎటువంటి సమస్యలు తెలియజేస్తున్నారు ప్రజలకు? నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు 400 రోజులు 4000 కిలోమీటర్లు మన యువనేత పాదయాత్రలో భాగంగా నూజివీడు నియోజకవర్గానికి రావటం జరిగింది. గత 3 రోజులుగా నూజివీడు నియోజకవర్గంలో ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అట్లాగే
ఈ నూజివీడు ఏరియాకి సంబంధించి గతంలో మనం చాలా కొన్ని హామీలు ఇచ్చాము, వాటిలో కొన్ని నెరవేర్చడం జరిగింది. అట్లాగే నూజివీడు నియోజకవర్గానికి సంబంధించి ఈ చుట్టుపక్కల పరిశ్రమలు రావాలి, అట్లాగే ఈ నూజివీడికి మెడికల్ కాలేజీ, నూజివీడికి ఔటర్ రింగ్ రోడ్డు, అట్లాగే చింతలపూడి ఎత్తుపోత పథకం పూర్తయితే ముసునూరు, నూజివీడు, నూజివీడు ప్రాంత ఏరియా అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది. దీన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రారంభించి చాలా వరకు పనులు పూర్తి చేసినా ఈ ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగతా పనిని కూడా పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం అయింది. అట్లాగే ఈ పాదయాత్ర కుప్పం నుంచి మొదలయ్యి ఇప్పుడు నూజివీడు వరకు సుమారుగా 2600 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. ఇది 4000 కిలోమీటర్ల కావచ్చు, లేకపోతే ఇంకా పెచ్చైనా కావచ్చు, ఎక్కడా కూడా మన తడబడకుండా పాదయాత్ర బ్రహ్మాండంగా సాగుతోంది. కొన్ని అరాచక శక్తులు కొన్ని చోట్ల అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా ఎక్కడా కూడా తగ్గకుండా మన పాదయాత్ర కొనసాగుతూ ఉంది. దీన్ని భవిష్యత్తులో కూడా ఇలాగే కంప్లీట్గా పూర్తి చేసి రేపు ఎన్నికలకు సిద్ధమవుతాం. రేపు రాబోయే రోజుల్లో నూజివీడులో తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇస్తాం. అట్లాగే ఏ సభలో అయితే అగౌరవించబడ్డారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ సభకు ఆయన్ను సీఎంగా ముఖ్యమంత్రిగా ఆయన్ని గౌరవంగా పంపుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం పార్టీ. మీరు చెప్పండి, ఎటువంటి స్వాగతం లభిస్తుంది లోకేష్? ఎక్కడికి వెళ్ళినా నూజివీడు సంబంధించి ఎటువంటి స్వాగతం లభించింది సార్? ఎక్కడి నుంచి బయలుదేరినప్పుడు కూడా విపరీతమైన అపూర్వమైన ఘన స్వాగతం లభిస్తుంది. పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా అందరూ కూడా తరలి వస్తున్నారు. తరలి వచ్చి ఈ యాత్రలో వాళ్ళు కూడా సార్తో పాటు నడుస్తూ మా అందరికీ కూడా బాగా ఎక్కువగా వచ్చి ఎక్కువ శాతంలో జనాలు వచ్చి ఈ యాత్రను విపరీతం దిగ్విజయంగా చేస్తున్నారు. అట్లాగే సార్ నిన్న ఈ మామిడి రైతులతోటి ముఖాముఖి పెట్టారు. దాంట్లో ఒకప్పుడు పూర్వకాలంలో మామిడి పంటకి నూజివీడు ప్రాంతం అనేది ప్రసిద్ధిగా ఉండేది, కానీ ఇప్పుడు పరిస్థితుల ప్రభావం వల్ల కానీ వర్షపాత ప్రభావం వల్ల కానీ దళారీ వ్యవస్థ వలన ఈ మామిడి పంట అనేది అంతరించిపోయే పరిస్థితికి వచ్చింది. కానీ సార్ నిన్న అంటమైన ఆయన చెప్పేది ఏంటంటే మామిడికి నూజివీడు ప్రాంతానికి మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తాను అని చెప్పి ఆయన చెప్పారు. అట్లాగే రీసెర్చ్ సెంటర్ని బలోపేతం చేయడమే కాకుండా కోల్డ్ స్టోరేజ్లోనూ రైపనింగ్ ఛాంబర్స్ కూడా ఏర్పాటు చేసి ఏదైతే గతంలో నూజివీడు ప్రాంతం అనగానే మామిడి పంట ఎట్ట గుర్తొచ్చేదో ఆ విధంగా మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అట్లాగే పెద్దలు చెప్పినట్టు ఈ ప్రాంతానికి మనకి వరప్రధానమైనటువంటి చింతలపూడి ఎత్తిపోతల పథకం కానీ, పెట్లవాడిగూడెంలో మనం మొదలు పెట్టబోతున్న లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసి ఈ ప్రాంతానికి అభివృద్ధికి ప్రత్యేకమైన దృష్టి పెడతామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే నిన్న పట్టణంలో కూడా ఈ పాదయాత్రకి విశేషమైన స్పందన వచ్చి పెద్ద ఎత్తున మహిళలు, గతంలో మనం ఎంతోమంది ఎన్నోసార్లు చూసాం కానీ ఎప్పుడూ కూడా ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున మహిళలు రావడం అనేది జరగలేదు. ఇది మార్పుకు సంకేతం అని భావిస్తున్నాము. రాబోయేది తెలుగుదేశం సునామీయే. ఆ సునామీలో ఈ నూజివీడు సీటుని గెలిపించుకుని చంద్రబాబు నాయుడు గారికి కానుక ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఫైనల్గా చెప్పండి, ఎటువంటి హెచ్చరిక చేయబోతున్నారు వైసీపీకి నూజివీడు నుంచి? ఒకటే మేము తెలియజేస్తా ఉన్నాం, నూజివీడు ఎప్పుడు కూడా ఎలాంటి కవింపు చర్యలు కానివ్వండి, ఒక ప్రాంతీయ అధికారంలో ఎవరన్నా ఉన్నా కానివ్వండి, ఈరోజు అందరం కూడా ఎవరి పార్టీని వాళ్ళని గౌరవించామో, ఒక ప్రతిపక్షంలో మేము అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా, కానీ ఈరోజు రాజశేఖర రెడ్డి పర్యటన చేసినా, ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినా, షర్మిల గారు చేసినా కానీ మేము ఎక్కడ వాళ్ళ ఆటంకాలు కలిగలేదు. ఈరోజు ఎమ్మెల్యే ప్రతి ఊరు గడప గడపకి పోకరం చేస్తామని మా కార్యకర్తలు తెలుసుకుంటే నువ్వు గుమ్మం దాటలేవు అనేది కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఏ నాయకుడైనా ప్రజల్లో ఒక పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేసేటప్పుడు అందరూ కూడా సహకరించాల్సింది. పోలీసులు కూడా దీంట్లో మరి ఇలాంటి ఎక్కడన్నా అరాచక శక్తులు దొరబడి మరి ఏదైనా ఇబ్బందులు గురి చేస్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల మీద కేసులు కడతా ఉన్నారంటే ఇలాంటి వాటికి కబడిదారు మేము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు డ్యూటీ వాళ్ళు చేయాలి, ఈ వైసీపీ కుక్కలకు భయపడే పరిస్థితే లేదు. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద మరి ఏదైతే మరి వాళ్ళందరి మీద కూడా
ఇలాంటి ఒక బ్యానర్లో లేకపోతే రకరకాలైన కంపి చర్యలకు గాన పాలు పడితే రాజీ పడం ఎక్కడ కూడా మీకంటే మేము ఎక్కువ మా కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మేము దేని కూడా రాజీ పడి భయపడే వ్యక్తులం కాదు కాబట్టి దార్ జాగ్రత్తగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఇది ఇక్కడ పరిస్థితి నారా లోకేష్ యువగళం పాదయాత్రకి విశేషమైనటువంటి స్పందన లభిస్తా ఉంది స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా వచ్చి లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు అనేకమైనటువంటి సమస్యలు కూడా ఆ నారా లోకేష్ వద్దకు తీసుకొస్తున్నారు ఇక సమస్యల గురించి నారా లోకేష్ విపులంగా కూడా ఆ ప్రజలందరితో కూడా చర్చిస్తున్నటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా నారా లోకేష్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు ఈ రోజు 195వ రోజు సుమారుగా 2600 పైచిలు కిలోమీటర్లు నారా లోకేష్ యువగళం పాదయాత్ర సుదీర్ఘంగా సాగినటువంటి పరిస్థితి అదే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు ఎందుకంటే నారా లోకేష్ యొక్క వివాహ దినం కావడంతో కూడా ఇక సంబరాలు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి కార్యకర్తలు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికైతే హాజరవుతా ఉన్నారు మరి కాసేపట్లోనిక పాదయాత్ర అయితే ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి ఉంది జమీమా.